ఏమనాలి దీన్ని? నిన్నంటాడు ఏటు నా ఫోన్ పోయింది, పోయింది కదా ఫోన్, పోయిందా ఫోన్? ఢిల్లీలో లిక్కర కుంభకోణం ఏటు ఫోన్ పోయింది. వాళ్ళు అంటారు 32 మంది 172 ఫోన్లు పగలగొట్టేశారని. మన ఏటు మాత్రం పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. ఏం పోలీసులు పట్టుకుందారు ఆ ఫోను? చెప్పండి మీ ఆఫీసర్లకి ఎక్కడుంది ఎతికి పెట్టమని ఆ ఫోన్ ని. ఓకే, నేను మిమ్మల్ని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ఎప్పుడైనా ఫోన్ పోతే మీరు కంప్లైంట్ ఇచ్చారా? ఎవరైనా ఇచ్చారా? ఎవరైనా ఇచ్చారా? ఇవ్వలేదని వాడు చేలు పైకెత్తండి. ఏంటి పోలీసులు, మీరు ఆలోచించండి. ఇప్పుడు ఫోన్ పోయిందని చెప్పాడంటే దొంగ కాబట్టి ఎల్బీ కోసరం ఫోన్ పోయిందని చెప్పే కరుడు కట్టిన నేరస్తుడు ఏటు, అవునా కాదా? అవునా కాదా? ఈ నేరస్తుని పట్టుకొని ఇంట్రాగేషన్ చేయాలా లేదా? ఏమయ్యా చేయండి అయ్యా, ఇంట్రాగేషన్ చేయమంటున్నారు. మా దగ్గరకు వస్తారు ఏంటి, ఏముందయ్యా మా దగ్గర? ఎందుకు పోలీసులు పాపం? డీజీపీ ఉన్నాడు ఆ జిల్లానే, కడప జిల్లానే, చెయ్యవయ్యా డీజీపీ. ఎస్పీలు ఉన్నారు, నేను ఎక్కడికైనా పోతాను మీరు పోగొడుస్తారంటారు, నేను పోతే మీకేం వస్తుంది, మీకు నష్టమేంటి? ఎవరే దొంగలున్నారో వాళ్ళ వెనకన పడండి, మీకు ఫలితాలు వస్తాయి. ఇది జరుగుతా ఉంది రాష్ట్రంలో. ఈ ఒక్క విషయమే కాదు, నేను ఒకటే చెప్తున్నా, సమిక్షేమ కార్యక్రమాలకు నాంది పలికింది తెలుగుదేశం. 83లో 2 రూపాయల కేజీ మేము పెట్టింది గౌరవనీయులు ఎన్టీ రామారావు గారు. 83లో రైతులకు మీటర్లు పెడితే, మోటార్లకు మీటర్లు ఉంటే తీసేసింది ఎన్టీఆర్. పేదవాళ్లకు పక్కా ఇళ్లు తీసుకొచ్చింది ఎన్టీఆర్. ఏమయ్యా నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి, ఎందుకు నీకంత కోపం అన్నా క్యాంటీన్ మీద? ఎందుకంత కోపం, అంత ప్రతాపం ఏంటి నీకు? ఈ పేదవాడికి తిండి పెట్టడం నేరమా అని మిమ్మల్ని అడుగుతున్నా. అన్నా క్యాంటీన్ కావాలా లేదా? కావాలంటే చేలు పైకెత్తండి. అయినా కోపం రాదు మీకు, గట్టిగా అడగరు, చెప్పరు ఈ జగన్మోహన్ రెడ్డి నువ్వు చేసింది తప్పని చెప్పరు. గడప గడపకు వస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు, అన్నా క్యాంటీన్ పెట్టు తర్వాత మా గడపకు రమ్మని చెప్పే ధైర్యం చేసినప్పుడే వీళ్ళకి భయం ఉంటుంది తమ్ముళ్ళు. అదే నేను మిమ్మల్ని కోరుతున్నా. అన్నా క్యాంటీనే కాదు టిట్కో ఇళ్ళు నేనే ఇచ్చా. ఇచ్చారా టిట్కో ఇళ్ళు మీకు హ్యాండ్ ఓవర్ చేశారా? ఏమైనా టిట్కో ఇండ్లు పాడుపడిపోయినా లేదా? బూజు పట్టిందా లేదా? అన్ని కూడా ఎక్కడ నాశనం అయిపోయినా లేదా? మన కోపం రాదు. చాలా మంది మీరు చూస్తే, కొంతమంది మీరు ఒకసారి ఆలోచిస్తే, ఇప్పుడే ఒక అమ్మాయి కనపడి నాకు చెప్పింది కొవ్వూరులో, నేను 15,000 కట్టాను, నెలకు 5,000 అద్దీంట్లో ఉంటున్నాను, ఇప్పుడు 3,15,000 మళ్ళా నా పేరుతో అప్పు తీసుకుంటామంటున్నారు, ఎన్నికలప్పుడు ఉచితంగా ఇల్లు ఇస్తానన్నారు, ఇదేమి ధర్మం సార్? మీరే చెప్పండి, ఇదేం కర్మ మాకని అడిగే పరిస్థితికి వచ్చింది ఆడబిడ్డ. నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఇది నేరం అవునా కాదా? అవునా కాదా? జగన్మోహన్ రెడ్డి పైన కేసు పెట్టాలా లేదా? ఇది ప్రజాధనం అవునా కాదా? పోలీసులు కేసు బుక్ చేయండి.